పిల్లలకి ఇట్లా డైరెక్ట్ మీరు వేసేటట్టు తీసుకోకండి, ఎందుకంటే బ్యాక్ సైడ్ హుక్స్ కానీ జిప్ కానీ పెట్టియండి, అది మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ వేసేటప్పుడు అసలు పట్టదు. మన వీడియో ఏంటి అంటే లైక్ మీకు థంబ్నైల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా, సో మన అఖీరావి బొటిక్ లో కుట్టించిన బట్టలు అన్నమాట. అమెరికాలో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఇస్ శృతి. ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ఇట్, మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. అండ్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే లైక్ థంబ్నైల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా, ఎస్ అదేంటి అంటే మన అఖీరావి బొటిక్ కలెక్షన్స్ అనమాట. ఇది ఏంటి అంటే లైక్ నేను జస్ట్ వాళ్ళకి ఈ ప్యాటర్న్ ఇలా కావాలి అని చెప్పాను, తను అలా మామూలు గూగుల్లో అట్లా సెర్చ్ చేసి జస్ట్ ఆ పిక్ పంపిస్తే తను అది స్టిచ్ చేసి ఇచ్చిందనమాట. సో వాళ్ళ గురించి మాట్లాడబోతున్నాను. అండ్ ఆల్సో నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఎవరైతే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వట్లేదు ప్లీజ్ గో అండ్ ఫాలో దర్, ఇక్కడ ఇస్తాను, అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా లింక్ షేర్ చేస్తాను, ఓకేనా, వెళ్ళి ఫాలో అవ్వండి. ఇంకా లేట్ ఎందుకు, మన అఖీరావి కలెక్షన్స్ చూపించేస్తాను. యాక్చువల్లీ కొన్ని డ్రెస్సెస్ వేశాను, కొన్ని వేయలేదు అనమాట. వేసిన డ్రెస్సెస్ వరకు అయితే మీకు డ్రెస్ చూపించినట్టు చూపిస్తాను, అట్ ద సేమ్ టైం పక్కకు కూడా పిక్చర్ యాడ్ చేసేస్తాను, ఓకేనా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ డ్రెస్ అనమాట, ఇది అఖీరా ఫేవరెట్. ఇది ప్యాటర్న్ ఎట్లుంటుందంటే చాలా హెవీగా ఉంటుంది ఈ డ్రెస్, ఈ షేప్ వస్తుంది వేసుకుంటే ఇట్లా షేప్ ఉంటుంది, ఈ షేప్ ఉంటుంది కనబడుతుంది కదా. అండ్ వెనకలేమో ఇట్లా బో వచ్చింది, ఇది చాలా గేర్ ఎక్కువ ఉంటుంది, లాంగ్ ఉంటుంది, ఇట్స్ ప్రిన్సెస్ డ్రెస్ అంటుంది అఖీరా ఎక్కువ మటుకి. ఇది పిక్చర్ ఇక్కడ యాడ్ చేస్తా చూడండి, దిస్ ఇస్ అఖీరా మోస్ట్ ఫేవరెట్ డ్రెస్. సో నేను ఎవరి దగ్గర అయితే స్టిచ్ చేయించుకున్నానో వాళ్ళ. అండ్ ఇది వచ్చేసి శాటిన్ క్లాత్ అనమాట, కంప్లీట్ శాటినే, సో మొత్తం శాటిన్ క్లాతే. ఇది అయితే వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, అసలు అఖీరా ఫేవరెట్ అనమాట, ఆల్ టైమ్ ఫేవరెట్. సో ఇది ఒక డ్రెస్ అనమాట, ఇంకా చూసారా లైక్ ఫోల్డింగ్ చేయడానికి కూడా రాదు అంత, లైక్ లోపల క్యాన్ క్యాన్ పెట్టి ఎక్కువ ఉంది, గేర్ కూడా ఎక్కువ ఉంది, బాగుంటుంది ఈ డ్రెస్. సో ఇది ఒక డ్రెస్, నేను ఎవరి దగ్గర స్టిచ్ చేశానో ఫస్ట్ వాళ్ళే చూపిస్తానని చెప్పాను కదా. అండ్ ఇది వచ్చేసి ఆర్గాన్జా అంటాం కదా అది అనుకుంటా, ఇది నాకు స్పెసిఫిక్గా అంత తెలీదు క్లాత్ల గురించి, ఇదైతే ఆర్గాన్జా అనుకుంటా, ఓకే. ఇది కూడా మంచి లోపల క్యాన్ క్యాన్ ఉంది, లైనింగ్ క్లాత్ ఎవ్రీథింగ్, మెయిన్ అఖీరా శాటిన్ శాటిన్ అంటుంది కాబట్టి కొంచెం చూసే కుట్టారు. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది, ఓకే, ఇక్కడ ఇట్లా ఈ హ్యాండ్స్ ఇలా ఉంటుంది, పిక్చర్ యాడ్ చేస్తా చూడండి. సో ఇది ఒక ప్యాటర్న్, బోట్ నెక్కే, జస్ట్ బ్యాక్ హుక్స్. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఒకరి దగ్గరనే స్టిచ్ చేయించాను, నేను వాళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి, విన్ను డిజైనర్స్ అని ఉంటుంది వాళ్ళ దగ్గర. యాక్చువల్లీ ఫస్ట్ మా ఫ్రెండ్ స్టిచ్ చేయించింది, అఖీరాకే స్టిచ్ చేయించింది, సో అట్లా ఆ డ్రెస్ నచ్చి ఇంకా తనకు అన్నీ ఆర్డర్ ఇచ్చాము మేము. ఇదేమో బెనారస్ అనమాట, క్రీమ్ గోల్డ్ కలర్లో ఉంటుంది, దీనికి కూడా యాజ్ యూజువల్ క్యాన్ క్యాన్ వేయడం వల్ల పిల్లలు మంచి చబ్బిగ్గా అనిపిస్తారు, లైక్ మంచి గేర్ ఎక్కువ వస్తుంది, మంచిగా ఉంటుంది, వేసుకున్న కూడా బుగ్గ బుట్ట బొమ్మలా ఉంటారు. సో ఇది ఒకటి, దీని బ్లౌజ్ దీనికి ఏదైనా ఇవ్వచ్చు బ్లౌజ్, బట్ నేను అప్పుడు ఇది కుట్టించాను కాబట్టి ఇలా తీసుకున్నాను అనమాట మోడల్. బనారస్లోనే ఇక్కడ కుచ్చుళ్ళు వస్తాయి ఈ ప్యాటర్న్, ఇలా కుచ్చుళ్ళు వచ్చేసి కింద చిన్న ఫ్రిల్స్, సో మనం వేసుకుంటే ఇలా ఉంటుంది, ఇది ఈ పార్ట్ అంతా కుచ్చుళ్ళు ఉన్నాయి, కింద వచ్చి ఫ్రిల్స్. సో ఇక్కడ పిక్చర్ చూసారు కదా ఇది, అండ్ యాజ్ యూజువల్ వెనక ఇది. సో నేను అఖీరాకి పెద్ద హెవీ వర్క్ అట్లాంటివన్నీ ప్రిఫర్ చేయను, ఎందుకంటే అఖీరాకి ఇష్టం ఉండదు. సో నేను ఎంతెంత పెట్టి కుట్టించినా కూడా వేస్ట్ అనమాట, తను వేసుకోదు ఐ థింక్, నేను అఖీరానే కదా. చాలామంది పిల్లలకి పాపం కంఫర్టబుల్గా ఉండదు కదా, సో ఇది చూసే ఇంకా నేను అఖీరాకి సాఫ్ట్నెస్ దానికోసం అని చెప్పి చూసి చూసి కుడతామన్నమాట. అండ్ ఇదేమో రీసెంట్గా స్టిచ్ చేయించింది, అశ్రిత్ బర్త్డేకి వేసుకుంది అఖీరా. ఇది సమ్ టషర్ క్లాత్ అంట, నాకు తెలీదు దీ క్లాత్ గురించి. అండ్ ఇట్లా పెద్ద బార్డర్ వచ్చింది, అండ్ ఇది
దీనికొచ్చేసి యాక్చువల్లీ టూ బ్లౌజెస్ కుట్టించుకున్నాను. ఒకటి వచ్చేసి ఇది అన్నమాట, హాఫ్ సారీ లాగా వేసుకోవచ్చు అన్నమాట. అది ఇక్కడ మీకు పిక్చర్ పెడతాను చూడండి. ఒకటేమో హాఫ్ సారీ లాగా కుట్టించాను, సో ఇట్లా హాఫ్ శారీస్ మీద కూడా వేయొచ్చు కదా. ఇది ప్యూర్ రా సిల్క్ క్లాత్ అండ్ ఇక్కడనేమో మంచిగా ఇట్లా వర్క్ వచ్చింది, సమ్ జర్దోసి వర్క్. ఓకే అండ్ యాజ్ యూజువల్ ఇక్కడ పఫ్ హ్యాండ్స్ వచ్చి ఇట్లా కింద టైట్గా ఉంటుంది బార్డర్ అండ్ వెనక కొంచెం యూ ఇట్లా ఓపెన్ పెట్టింది, ఓపెన్ పెట్టి ఇక్కడ హుక్స్. ఇది అకీరాది అండ్ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అనమాట. సేమ్ అదే కింద లెహెంగాకి ఇదే అనమాట బ్లౌజ్. ఇది వచ్చేసి ఇట్లా ఫ్రిల్స్ ఉన్నాయి, సో అర్థమయ్యే ఉంటుంది కదా. యాజ్ యూజువల్ పఫ్ హ్యాండ్స్ కాకపోతే షార్ట్ పఫ్, ఇది అదేమో 3/4 వచ్చింది. ఇది ఇట్లా షార్ట్ పఫ్ ఇట్లా వచ్చి కింద ఇది అండ్ వెనక కొద్దిగా ఓపెన్ అండ్ కింద హుక్స్ కంప్లీట్గా. ఇది వచ్చేసి ఇట్లా, ఇది బెనారస్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేశాను సేమ్ దీనికి. టూ బ్లౌజెస్ కుట్టించాను అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది, ఇది యాక్చువల్లీ ఫస్ట్ ఫ్రెండ్ తీసుకుంది అనమాట అకీరా బర్త్డే కోసం అని చెప్పి కుట్టించింది. సో అప్పుడు కుట్టించి క్లాత్ అంతా నచ్చిందని చెప్పి తన దగ్గరనే మళ్ళీ ఇంకా అన్నీ కుట్టిస్తాను అనమాట ఎప్పుడైనా ఇంకా. సో ఇట్లా మంచిగా ఇది ఇట్లా వచ్చింది, ఫుల్ గేర్ ఎక్కువ ఉంది లోపల, క్యాన్ క్యాన్ లైనింగ్ క్లాత్ కూడా చాలా పెట్టినారు, సాటిన్ క్లాత్ లైనింగ్ క్యాన్ క్యాన్ కానీ అన్నీ ఉన్నాయి. అమ్మా ఇది చాలా హెవీగా ఉన్నాయి, పట్టుకోవడానికి బరువేస్తుంది దీనికి. సో దీనికి బ్లౌజ్ ఏమో ఇది, కనబడుతుంది కదా ఇట్లా మొత్తం. ఇది ఏమో డబల్ ఫ్రిల్స్ వచ్చినాయి, ఇటు ఒకటి రెండు. ఇది మీకు పిక్చర్ చూస్తే అర్థమవుతుంది అండ్ ఇక్కడ వర్క్ అండ్ వచ్చేసి ఇది ఈ డ్రెస్. నెక్స్ట్ వచ్చేసి ఇది, ఇది మా అన్నయ్య పెళ్ళికి వేసుకుంది. యాక్చువల్లీ వేరేది అనుకుని ఉండే నేను, లాస్ట్ మెట్లో హ్యాండ్ ఇచ్చింది ఒక ఆమె. సో ఇంకా అప్పటికప్పుడు తినకు చెప్తే ఇలా స్టిచ్ చేసి ఇచ్చింది కలర్ కాంబినేషన్ చెప్తే. సో మేము ఇది యెల్లో విత్ రెడ్ కాంబినేషన్లో వేసుకున్నాం. సో ఆస్టీస్ అకీరా కలానే తీసుకుంది. ఓకే అండ్ వెనక జిప్, ఈ దానికి బ్లౌజ్ ఇది. మీకు ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తా చూడండి. ఓకే అసలు ఆడపిల్లలకి ఎన్ని బట్టలు ఉన్నా అసలు సరిపోవు కదా. సో ఇట్లా చిన్నగా జస్ట్ ఇట్లా ఒక చిన్న లైన్ పెట్టి డిజైన్. నేను ఎక్కువ అసలు వద్దు అని చెప్పాను, మళ్ళీ అకీరా వేసుకోదు అని చెప్పి. ఇంకా అందుకని చెప్పి నేను ఇంకా చూసి అంత ఈజీగా వర్క్ కానీ అలాంటివి ప్రిఫర్ చేయను అకీరాకి. అసలు వచ్చేసి కంప్లీట్గా అన్నీ విన్ను డిజైనర్స్ వాళ్ళ దగ్గర నుండి. సో వాళ్ళని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గో అండ్ చెక్ విత్ దెమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవి మాత్రం ఇప్పుడు చూపించిన కలెక్షన్స్ అన్నీ మాత్రం వాళ్ళ దగ్గరనే పర్సనల్గా స్టిచ్ చేయించుకున్నా. మీకు ఎలా ప్యాటర్న్ కావాలన్నా వాళ్ళకి మీరు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, మేబీ షీ విల్ పక్క రెస్పాండ్ అవుతారు. అండ్ మీకు ప్రైజెస్ కూడా పెద్దగా అంటే లైక్ క్లాత్ని బట్టి ఉంటాయి ప్రైజెస్ కూడా, అవన్నీ చూసి తీసుకోండి. అట్ ద సేమ్ టైం చెప్పినట్టు కుడుతుంది, స్టిచ్చింగ్ విధానం ప్రకారం అయితే చాలా బాగుంటుంది స్టిచ్చింగ్. అయితే నేను ఎక్స్పెక్ట్ చేసింది అట్లానే ఉన్నాయి స్టిచ్చింగ్, అయితే అన్నీ బాగానే ఉంటాయి. సో వాళ్ళ కలెక్షన్స్ వచ్చేసి విన్ను డిజైనర్స్, మీరు వెళ్ళి ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ విద్దాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేను పర్సనల్గా క్లాత్ తీసుకొని మా ఆంటీతో కుట్టించింది, తను బొటికే అనమాట. సో ఇది ఒకటి ఇట్లా కంప్లీట్గా ఇప్పుడు ఈ మధ్య వస్తున్నాయి కదా ఇట్లా ఉండి, ఇది కంప్లీట్ ఈ సాటిన్ వచ్చి మళ్ళీ కింద పార్ట్.
అర్థమైంది ఇది ఇట్లా ఫుల్ గా వస్తుంది ఓకే ఇది అకిరా ఎప్పుడు వేసుకుంటుందో కొంచెం లెంగ్త్ పెద్ద ఉంది సో అకిరా ఎప్పుడు వేసుకుంటుందో అని వెయిటింగ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా బోటిక్ స్టిచ్డే కాకపోతే ఇక్కడ యుఎస్ లో తీసుకున్నా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సేల్ చేస్తే తన దగ్గర తీసుకున్నాను సో ఇలా వచ్చి ఇలా ఫ్రిల్స్ ఉన్నాయి హ్యాండ్స్ కి ఇట్లా ఇవి అనేది ఇట్లా స్టాండ్ చేస్తాయి అన్నమాట ఈ ఫ్రిల్స్ ఇది ఇట్లా నిలబడతాయి ఓకే అండ్ కింద కూడా మళ్ళీ ఇట్లా వచ్చింది అన్నమాట ఇది ఒకటి ఇది కూడా క్లాత్ తీసుకొని నేను స్టిచ్ చేయించింది పర్సనల్ గా సో ఇది కంప్లీట్ గా నేను వర్క్ చేయించడం అలాంటిది ఏం లేదు జస్ట్ క్లాత్ తీసుకున్నాను క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించాను ఓకే ఇట్లా కిందంత ఇలా ఉంటుంది అండ్ ఇది ఇక్కడ అండ్ వెనక పార్ట్ ఇట్లా నాట్స్ కట్టుకోవాలి ఇక్కడ హుక్ కూడా ఉంది ఇట్లా షేప్ ఓకే అండ్ యాక్చువల్లీ ఇది వచ్చేసి యాక్చువల్లీ ఇది వచ్చేసి శారీ అనమాట శారీని ఇంకా లంగా బ్లౌజ్ లా స్టిచ్ చేస్తే సరిగ్గా కుట్టలేదు వాళ్ళు నేను మళ్ళీ ఇంకా దాన్ని తీసేసి ఇట్లా లాంగ్ ఫ్రాక్ లాగా కుట్టిచ్చేసాను అకిరాకి అండ్ ఇది ఒకటి ఇది కూడా సేమ్ ఇట్లా పఫ్ హ్యాండ్స్ అండ్ ఇక్కడ ఇలా ఉంది ఇది శారీ తీసుకొని స్టిచ్ చేసి చేయించింది ఇది ఇట్లా బోట్ నెక్ పెట్టి వెనక ఒకటి హుక్ అంతే మీరు లైక్ ఎవరన్నా అమ్మాయిలకి బట్టలు కుట్టియాలనుకుంటే ఫస్ట్ థింగ్ మీరు బోట్ నెక్ పెట్టినా ఏ డిజైన్ పెట్టినా మీరు చేయాల్సింది ఏంటి అంటే పిల్లలకి ఇట్లా డైరెక్ట్ మీరు వేసేటట్టు తీసుకోకండి ఎందుకంటే బ్యాక్ సైడ్ హుక్స్ కానీ జిప్ కానీ పెట్టియండి అది మస్ట్ అండ్ షుడ్ ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ వేసేటప్పుడు అసలు పట్టదు ఎందుకంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్ అట్లా అకిరే రెండు మూడు నేను తీపిచ్చేసి మళ్ళీ కుట్టిపించాల్సి వచ్చింది లైక్ డబల్ వర్క్లా అనిపించింది సో అట్లని చెప్పి మీరు ఎవరైతే కుట్టియాలనుకుంటున్నారో పక్కా అంటే పక్కా వెనక హుక్ జిప్ కానీ పెట్టించుకోండి లేకపోతే హుక్స్ కానీ పెట్టండి అట్లీస్ట్ నాట్స్ అని ఇట్లా ఓపెన్ లాగా పెట్టి నాట్స్ కట్టేలానని పెట్టుకోండి ఎందుకంటే పిల్లలు కదా సో వాళ్ళ కంఫర్ట్ ఈజ్ ఇంపార్టెంట్ కదా మనకి వాళ్ళ కంఫర్టబుల్ లేనిది మనము ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసము వేయడం కరెక్ట్ కాదు కదా సో అది ఒకటి చూసుకోండి అండ్ ఇది వచ్చేసి నార్మల్ క్లాతే తీసుకొని కుట్టించింది ఇదేమో ఇట్లంతా థర్మాకోల్ బాల్స్ దీంతో ఇది ఆంటీయే కుట్టారు సో ఇట్లా హ్యాండ్స్కి కూడా ఇలా ఉంది బ్యాక్ సైడ్ సో మోస్ట్లీ ఇట్లా డీప్ నెక్స్ పెట్టుకునే ఇట్లా నాట్స్ పెట్టుకోండి మెయిన్ థింగ్ వాళ్ళకి తల పట్టేటట్టు చూడండి ఐదర్ కింద నుండి వేసినప్పుడు జిప్ ఉంటే హుక్స్ ఉంటే అది బెటర్ కదా సో పిల్లలకి ఆ కంఫర్ట్ అదే బాగుంటుంది కదా సో దిస్ ఇస్ మై సజెషన్ ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను అట్లా అకిరావి చాలా అంటే చాలా వేస్ట్ అయినాయి నాకు బట్టలు ఎవరికొకరికి ఇచ్చేయడమే సరిపోయింది అసలు అకిరా వేసుకోలేదు సో అట్లా అని చెప్పి చాలా మట్టుకి నాకు అదే అయ్యిందనమాట సో చూసారు కదా ఇది అనమాట మన అకిరావి ట్రెడిషనల్ అటర్స్ కొన్ని పిక్చర్స్ అవన్నీ కూడా పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ప్లీజ్ గో చెక్ ఇద్దాం మీకు ఏమైనా నచ్చితే కూడా స్క్రీన్ షాట్ తీసుకొని తనకు పంపించేయండి వాళ్ళు రెస్పాండ్ అవుతారు సో మీకు ఇంకా కలర్ కాంబినేషన్ కానీ వేరియేషన్స్ కానీ అట్లా ఏమైనా కావాలన్నా చేంజెస్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళు చేస్తారు ప్యాటర్న్ ఎట్లా చెప్తే అట్లా చేస్తారు ఎందుకంటే నేను ఇన్ని కుట్టించినాను కదా అకిరావి సో మీకు అర్థమయ్యే ఉంటుంది ఓకేనా అండ్ వీళ్ళ దగ్గర లైక్ విన్ను డిజైనర్స్ అని చెప్పాను కదా సో గర్ల్ మన కిడ్స్కి గర్ల్స్కే కాకుండా ఉమెన్స్కే కాకుండా బేబీ బాయ్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా కుడతారు అనమాట సో నేను అక్షృత్వి కూడా ఉన్నాయి అవి కూడా ఎప్పుడన్నా నెక్స్ట్ టైం వీడియో చేసి పెడతాను అబ్బాయిల కలెక్షన్స్ అన్నీ సో ట్రెడిషనల్వి అవి కూడా చాలా మటుకు వాళ్ళ దగ్గరనే కుట్టించేసాను సేమ్ అకిరా అండ్ అశ్రిత్ సేమ్ బ్రదర్ సిస్టర్ కాంబినేషన్లో కుట్టించేసాను సో ఇది అనమాట నా వీడియో ఫైనల్గా మన అకిరావి అయితే మొత్తానికి చూపించేసాను నెక్స్ట్ నా కలెక్షన్స్ కూడా వస్తాయి ముందు ముందు వస్తాయి అనమాట ఫస్ట్ నేను అకిరావి చూపించేస్తాను నెక్స్ట్ నా వాటికి రావచ్చు అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను సో చూసారు కదా ఫైనల్లీ మీకు నచ్చే ఉంటాయి నా కలెక్షన్స్ కానీ లైక్ మై డిజైనింగ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పి మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో నన్ను ఎవరైతే ఫాలో అవ్వట్లేదో ప్లీజ్ గో అండ్ ఫాలో దర్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఇలా వీడియోస్ పెట్టాను మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా అసలు మర్చిపోకండి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఓకేనా బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ స్టే హోమ్ స్టే సేఫ్ బాయ్ బాయ్.